హాయ్ ఫ్రెండ్స్ మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఏదో నోటిఫికేషన్ పడింది చేయండి అప్లై చేయండి ఉద్యోగాలు ఉద్యోగాలు ఇది కాదు కొంచెం కొత్త కొత్త ఆపర్చునిటీస్ కూడా మీకు తీసుకొద్దామని చెప్పేసి ఈరోజు నేను రీసెర్చ్ చేసి సర్చ్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని మీకు పరిచయం చేస్తున్నాను సో ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేయట్టి పరిస్థితుల్లో మనకు జస్ట్ ఒక ఫామ్ ఫిల్ చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిన ఒక ఫామ్ని ఆన్లైన్లో ఇచ్చిన ఫామ్ని ఫిల్ చేస్తే ఎటువంటి ఫీజు లేకుండా మనకు మూడు నెలల ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ మంత్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అనేది మనకిస్తారనమాట సో చాలా చాలా మంచి అవకాశం ఈ అవకాశాన్ని ఏ ఒక్కరు వదులుకోవద్దు ఈ వీడియోలో క్లియర్గా దాని గురించి తెలుసుకుందాం ఓకేనా ఇప్పుడే ఈ క్షణమే వీడియో చూసిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసి అంటే ఆ యొక్క ఆన్లైన్ ఫామ్ని ఫిల్ చేసి సో అప్లై చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ ఆర్బీఐ నిర్వహించే సమ్మర్ ఇంటర్న్షిప్లు అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకోవచ్చు అండి సో నేను చెప్పేది ఏంటి అంటే బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలి అనుకుంటూ ఉంటారు కదా సో అటువంటి వాళ్లకు ఇది ఒక సువర్ణ అవకాశం ఆలోచిస్తే మామూలుగా మరి ఇప్పుడు మనకు ఎస్బీఐ పివో పడ్డాయి ఐబీపీఎస్ పివో పడ్డాయి క్లర్కులు పడ్డాయి క్లర్కులు పక్కన పెట్టండి పీఓ అంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ ఉంటాయన్నమాట సో అట్లా పీవోలకి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఈ ఆర్బీఐ నిర్వహించే సమ్మర్ ఇంటర్న్షిప్లు కానీ చేస్తే నిజంగా చాలా ప్లస్ అవుతుందండి మీకు మనకు ఊరికే ఏం చేయమని చెప్పట్లేదు ఇరవై వేల రూపాయలు అనేది వాళ్ళు స్టైపండి సార్ ఎవ్రీ మంత్ అనేది ఓకేనా ఎవ్రీ ఇయర్ ఇది కండక్ట్ చేస్తూ ఉంటారు ఓకే కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరికైతే అనుకూల ఉందో అందరూ కూడా ఉపయోగించుకోండి సో మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్లోగన్ వచ్చేసరికి ఇండియా సెంట్రల్ బ్యాంక్ అనమాట సో ఇక్కడ సమ్మర్ ప్లేస్మెంట్స్ అని ఉంది కదా చూడండి ఇక్కడ బా చదివినట్లయితే ద సమ్మర్ ప్లేస్మెంట్స్ ఆఫర్డ్ అండ్ ఆపర్చునిటీ డొమెస్టిక్ అండ్ ఫారిన్ స్టూడెంట్స్ టు ఎక్స్పోజ్ దెమ్ సెల్ఫ్స్ టు అన్ యాక్చువల్ సెంట్రల్ బ్యాంకింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ అండర్టేక్ ప్రాజెక్ట్స్ అండ్ ద ఇష్యూస్ రిలవెంట్ టు ద సెంట్రల్ బ్యాంక్ విత్ ద గైడెన్స్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఇన్ ద సెంట్రల్ బ్యాంక్ సో ఇది డొమెస్టిక్ అంటే మన ఇండియా వాళ్ళకు ఫారెన్ స్టూడెంట్స్ కూడా దీన్ని పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట సో మీకు బ్యాంకింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఆ యొక్క ప్రాజెక్ట్లు అనేది మీకు అర్థమవుతుంది సో ఆ ఎన్విరాన్మెంట్ మీకు వంట పడుతుంది అనమాట సో మీకు దానికి సంబంధించిన గైడెన్స్ అనేది సెంట్రల్ బ్యాంక్ యొక్క అంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రొఫెషనల్స్ ఎక్స్పర్ట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ స్టైప్ తో ఓకేనా సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకు ఇక్కడ రాష్ట్రాలు ఇచ్చారండి స్టేట్స్ ఆ యొక్క కంట్రోల్ ఆఫీసెస్ ఇచ్చారనమాట సో మనకు చూసినట్లయితే నైన్త్ సీరియల్ నెంబర్ ఆంధ్రప్రదేశ్ అలాగే మనకి ఇంకా కొంచెం కిందికి స్కోల్ చేస్తే ఇక్కడ ఎవరు అప్లై చేయొచ్చు హౌ టు అప్లై సెలెక్షన్ ఇదంతా క్లియర్గా మనకి ఇచ్చారండి సో ఎవరు అప్లై చేయొచ్చు ఈ యొక్క ఇంటర్న్షిప్స్ కంటే ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చేస్తూ ఉంటారో అది ఏదైనా పర్లేదనమాట డిగ్రీ అయిపోయిన తర్వాత కొంతమంది ఎంబీఏ కొంతమంది ఎంకామ్ కొంతమంది ఎంటెక్ ఇంకొంతమంది ఎంఫామ్ ఇలా చాలా చేస్తూ ఉంటారు కదా ఎంఏ అంట సో ఈ విధంగా చేసేవాళ్ళు దీనికి అర్హులే అలాగే ఎవరైతే ఇంటిగ్రేటెడ్ ఫైవ్ ఇయర్ కోర్సెస్ చేస్తూ ఉంటారో దేంట్లో అంటే మేనేజ్మెంట్లో స్టాటిస్టిక్స్లో లాలో తర్వాత కామర్స్లో ఎకనామిక్స్లో ఎకనామెట్రిక్స్లో బ్యాంకింగ్లో ఫినాన్స్లో ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా అర్హులే అలాగే ఎవరైతే ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ బ్యాచిలర్స్ లా లాలో ఫుల్ టైమ్గా ప్రొఫెషనల్ బ్యాచర్స్ డిగ్రీ చేస్తూ ఉంటారు సో వాళ్ళు కూడా దీనికి అర్హులే అనమాట సో ఎలా అప్లై చేయాలి సో ఇక్కడ ఆన్లైన్ వెబ్ బేస్డ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా సో దానిపైన క్లిక్ చేస్తే ఆ బ్లూ కలర్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆ యొక్క అప్లికేషన్ పేజ్లోకి వెళ్ళిపోతుంది సో దాన్ని ఫిల్ చేసేసి మనం సెండ్ చేయాలన్నమాట సబ్మిట్ కొడితే సరిపోతుంది ఎటువంటి ఫీజు ఉండదు ఫిఫ్టీన్త్ అక్టోబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు మనకిది లింక్ అనేది అంటే ఈ డేట్ అనమాట ఈ డేట్ మనము అప్లై చేసుకోవచ్చు అంటే ఎవ్రీ ఇయర్ అండి ఫిఫ్టీన్త్ అక్టోబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మాత్రమే అని కాదు ప్రతి సంవత్సరము అక్టోబర్ పదహైదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో మీరు అప్లై చేసుకోవాలి ఓకేనా అప్లై చేసుకుంటే మీకు నెక్స్ట్ ఇయర్ అంటే థర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపల అప్లై చేస్తారు అది ఏ సంవత్సరం అన్నా కానీ రెండు వేల ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు కానీ ఏదైనా పర్లేదు అనమాట సో మీకు నెక్స్ట్ ఏప్రిల్కి స్టార్ట్ అవుతుందనమాట ఇంటర్న్షిప్ అనేది సో ఎవ్రీ ఇయర్ అనేది మ్యాక్సిమం నూట ఇరవై ఐదు మందిని వీళ్ళు సెలెక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ వన్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఫర్ సమ్మర్ ప్లేస్మెంట్ ఎవ్రీ ఇయర్ అనమాట ఇన్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఫిబ్రవరి ఓకేనా ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్ అనమాట ఓకే సో ఎవ్రీ ఇయర్ మనము దీనికి సెలెక్ట్ అవ్వచ్చు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా కావచ్చు ఓకేనా సో మీకు సెలెక్ట్ అయితే సో మీకు అవుట్ సెషన్ క్యాండిడేట్స్కి ఏసీ విత్ మనకు ఆ యొక్క ఏసీ టైర్ వన్ ఫస్ట్ క్లాసు ఆ యొక్క రిటర్న్ ఫేర్ కూడా రైలుది వాళ్ళు ఇస్తారనమాట ఓకేనా సో సమ్మర్ ట్రైనింగ్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ఎ డిక్లరేషన్ ఆఫ్ సీక్రెసీ ఆఫ్ బ్యాంక్ బిఫోర్ రిపోర్టింగ్ ఫర్ ద ఇంటర్న్షిప్ సో ఆర్బీఐకి సంబంధించి కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా సో అవి ఎక్కడ మేము చెప్పమ్మని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ డ్యూరేషన్ వచ్చేది త్రీ మంత్స్ ఉంటుందన్నమాట సో త్రీ మంత్స్ అనేది మనకు ఎవ్రీ ఇయర్ అయితే ఉంటుంది సో మనకు ఇది ఎక్కడ ఉంటుంది అంటే సమ్మర్ ట్రైనీస్ విల్ బి రిక్వైర్ టు అండర్టేక్ ద ప్రాజెక్ట్ ఇన్ వేరియస్ సెంట్రల్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఇన్ ముంబై అట్ ద రెస్పెక్టివ్ కంట్రోల్ ఆఫీస్ మెన్షన్ అబో ద పారా రోల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు సో ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుందన్నమాట సో ఇక్కడ ఒకసారి చూడండి నైన్త్ సీరియల్ నెంబర్ మనకు ఆంధ్రప్రదేశ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిక్స్ బార్ వన్ బార్ ఫిఫ్టీ సిక్స్ సెక్రటేరియట్ రోడ్ సైఫా సైఫాబాద్ పోస్ట్ బాక్స్ నెంబర్ వన్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ హైదరాబాద్లో అనమాట అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్లో ఉంటుంది ఈ యొక్క సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది ఓకేనా మనకు సమ్మర్ ట్రైనీస్ ఎలిజిబుల్ టు రిసీవ్ మంత్లీ స్టైబ్ ట్వంటీ థౌజండ్ పర్ మంత్ అవుట్ స్టేషన్ ట్రైనీస్ విల్ బి రిక్వైర్ టు మేక్ అకామిడేషన్ అరేంజ్మెంట్స్ ఆన్ దేర్ ఓన్ ఓకేనా సో బయట వాళ్ళు అంటే హైదరాబాద్ కాకుండా బయట వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు సొంతంగా అరేంజ్మెంట్ చేసుకోవాలి అందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తారు అని చెప్పి చాలా మంచి అవకాశం అండి ఏ ఒక్కరు మిస్ మిస్టేక్ జస్ట్ అప్లై చేసుకోవడమే అంతే ఓకేనా ఏం ఖర్చు చేయడం లే మనము సో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న వాళ్ళు అప్లై చేయండి సో మీరు సెలెక్ట్ అయితే మంచి అవకాశం అనమాట ఇంటర్న్షిప్ సో ఇది చాలా వాల్యుబుల్ ఇంటర్న్షిప్ సో మీకు ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను సో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే ఇటువంటివి ఇంకా తీసుకొస్తారనమాట సో ఎలా ఇంట్రెస్ట్ చూపించాలి మేము అంటే వ్యూస్ మంచిగా రావాలి లైక్స్ మంచిగా రావాలి కామెంట్స్ కూడా మంచిగా రావాలి సో దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది సో ఇట్లాంటి వాటిపైన ఇంట్రెస్ట్ ఉన్నారు మన వాళ్ళు అని చెప్పేసి ఓకేనా సో ఇది అనమాట ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా అలాగే షేర్ చేయండి వీడియోని ఉంటాను హ్యాపీ నైస్ డే